Hi everyone, welcome to my channel Money Anil Vlogs. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ ఆల్ మై ఓల్డ్ వీడియోస్. ఇవాళ నేను చేయబోతున్న వీడియో ఏంటంటే నా ట్రైసైకిల్ కోసం అండి. ఇది మేము యోధకి 10 మంత్స్ ఉన్నప్పుడు మేము తీసుకున్నాం. మేము యాక్చువల్లీ స్ట్రోలర్ తీసుకుందామనే లోకల్ స్టోర్కి వెళ్ళాము. బట్ 10 మంత్స్ బేబీకి ఆల్రెడీ వాళ్ళకి స్పైన్ స్ట్రైట్ అవుతుంది, వాళ్ళు కూర్చోగలరు. సో ఇది మాకు కంఫర్టబుల్ గా అనిపించింది. ఇది ఎందుకంటే 10 మంత్స్ నుంచి 3.5-4 ఇయర్స్ వరకు యూస్ఫుల్ అండి. ఇది ఫస్ట్ మనం దీన్ని స్ట్రోలర్ లా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ వాళ్ళు మొత్తం పెడల్ ఇంకా హ్యాండిల్ స్టీరింగ్ కంట్రోల్ మొత్తం బాగా వచ్చింది అంటే ఇవన్నీ ఈ హ్యాండిల్ ఈ కెనోపీ ఇవన్నీ డిస్మాంటిల్ చేసి మనం జస్ట్ ట్రైసైకిల్ లాగా వాళ్ళకి మనం ఇవ్వచ్చు. అయితే ఆర్ ఫర్ రాబిట్ టీనీ టోస్ బెంచ్ మోడల్ సైకిల్ అండి. ఇది చాలా సైకిల్స్ ఉన్నాయి, చాలా 3-4 థౌజండ్ రేంజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. నేనైతే ఈ సైకిల్ లో మాకు నచ్చిన స్పెషాలిటీస్ ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫోల్డబుల్ కెనోపీ అండి. ఇది మనకి సన్ లైట్ నుంచి ఏదైనా డస్ట్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు బేబీని కవర్ చేస్తుంది. బేబీ బాగా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఇలా ఫోల్డబుల్ అయిపోతుంది. ఇంకా మనకి ఇది ఇష్టం లేదు అన్నప్పుడు కూడా మనం ఇది జస్ట్ తీసి ఓపెన్ చేసి ఇలా తీసేయచ్చు. అండ్ ఇది వచ్చి సెక్యూర్డ్ ఫ్రంట్ బార్ అండి. ఇందులో ఇలా ఉంది, ఇక్కడ బటన్ క్లిక్ చేసుకుంటే క్లోజ్ అవుతుంది, ఇలా తీస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బేబీని కూర్చోబెట్టి మనం ఇలాగ బేబీని ఇలా లాక్ చేయొచ్చు. వన్స్ లాక్ చేశాక మళ్ళీ ఇది పెట్టాక బేబీని పెట్టి మూవ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు దిస్, ఇది స్టీరింగ్, ఇది బెల్ట్, అండ్ ఇది ఫ్రంట్ బాస్కెట్, అండ్ ఇది ఫుట్ రెస్ట్ అండి. పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు దీని మీద కాలు పెట్టుకుని మంచిగా మంచి కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ ఇది పెడల్, వన్స్ బాగా కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక పెడల్ స్టీరింగ్ యూజ్ చేసుకొని ఇది ట్రైసైకిల్ లాగా వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ ఇక్కడికి వస్తే ఇది స్టోరేజ్ బాస్కెట్, మనం ఏమైనా తీసుకెళ్లొచ్చు, ఫుడ్ లైక్ కర్చీఫ్స్ క్యాప్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది బాటిల్ హోల్డర్, బేబీ బాటిల్ పెట్టుకోవచ్చు. డెంటల్ కంట్రోల్ అడ్జస్టబుల్ హ్యాండిల్ అండి. ఇది మనం మనకు కావాల్సిన హైట్స్ లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా మన కంఫర్ట్ ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. మన డైరెక్షనల్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ హ్యాండిల్ లో. మనం ఇలా జస్ట్ ఇలా అంటే చాలా స్మూత్ గా తిరుగుద్ది. అండ్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సైకిల్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం ఫోల్డ్ చేసుకొని దీని సైజ్ ని బాగా తగ్గించుకోవచ్చు, లేదా మనకి అవసరం లేదు అన్నప్పుడు బాక్స్ లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడికైనా మాల్స్ కానీ పార్క్ కానీ ఎక్కడికైనా మనం కార్ లో పెట్టి తీసుకెళ్లొచ్చు. అప్పుడు మనం దీన్ని డిస్మాంటిల్ చేయొచ్చు పార్ట్స్ అన్నిటినీ. అది నేను ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఈ కెనోపీ చూసారంటే ఈ కెనోపీ మనం చాలా ఈజీగా తీసేయచ్చు. జస్ట్ ఫస్ట్ ఇలా తీసేసుకోం. నెక్స్ట్ ఈ హ్యాండిల్ కూడా తీసేయచ్చు. నెక్స్ట్ ఈ బాస్కెట్, జస్ట్ ఈ నాబ్స్ ఉంటాయి, జస్ట్ ఇవి టర్న్ చేసి మనకి అవసరం లేదు అనిపించేటప్పుడు ఇవన్నీ తీసేయచ్చు. బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పుడు ఇది కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ సీట్ ఎలాగ తీయవచ్చు అనేసి చూపిస్తాను. సీట్ కూడా ఇక్కడ నాబ్ ఉందండి, జస్ట్ మనం ఇది ఎలాగా రొటేట్ చేసి తీసవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టైర్స్ కూడా మనం తీసేయచ్చు. అంతేనండి, సింపుల్ ఫుట్ రెస్ట్ మనం ఫోల్డ్ చేస్తే ఇది మనం ఎక్కడైనా ఏ కార్ లోనైనా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ, చాలా చిన్నగా అయిపోయింది చూడండి. ఎంత పెద్ద ట్రైసైకిల్ ఇంత చిన్నగా మనం క్యారీ చేసుకోవచ్చు. లేదు మనం యూజ్ చేయట్లేదు, మనకి రెయినీ సీజన్ లో బయటకు వెళ్ళట్లేదు అంటే అలాంటప్పుడు మనం బాక్స్ ప్యాక్ చేసి మళ్ళీ ఇంట్లో దాచుకోవచ్చు. మనకి పిల్లలు తొక్కేస్తున్నారు అన్నప్పుడు పెడల్ మనం ఆన్ చేయాలి. చూడండి ఇప్పుడు పెడల్ టర్న్ అవుతుంది. మనకి ఇష్టం లేదు పెడల్ వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు, వాళ్ళు ఇంకా పెడల్ తొక్కకూడదు సేఫ్టీ లేదు అన్నప్పుడు
చూసారా మనం లాక్ చేస్తే పెడల్ కదలడం లేదు ఇది కూడా ఇందులో నాకు నచ్చిన పాయింట్ అండి సీట్ కోసం చెప్పాలంటే ఇది ఫుల్ కుషన్ షీట్ అండి చూస్తే ఎంత కుషన్ ఉంది చూసారా కుషన్ సీట్ అండ్ ఈజీ ఇది కూడా రిమూవ్ చేసేయొచ్చు చాలా ఈజీగా అండ్ ఈ సీట్ మనం కావాలంటే మన వైపు మనం పేరెంట్స్ మనం హ్యాండిల్ తిప్పుతున్నప్పుడు మన వైపు కూడా ఇది మనం రొటేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా మన వైపు బేబీకి కూర్చుంటది అప్పుడు మనకి ఇంకా బాగుంటుందన్నమాట బేబీకి కంఫర్టబుల్ ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది ఇదేనండి ట్రైసైకిల్ కోసం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూ అండ్ నాకు ఇదే ఆఫర్ రాబిట్ లో నాకు తెలిసిన ట్రైసైకిల్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రమోట్ మీ థ్యాంక్ యూ